బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలు ఇచ్చారు. అందరిలోనూ ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటనే ఆసక్తి నెలకొంది. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది, దీని వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎందుకు బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనలు వస్తున్నాయి, ఆర్థిక నిపుణులు దీనిపై ఏమంటున్నారు తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. మొండి బకాయిలు పెరిగిపోతుండడం బ్యాంకులకు పెద్ద సవాలుగా మారుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2020 నాటికి బ్యాంకుల్లో మొండి బకాయిలు 8.5% ఉండగా 2021 మార్చి నాటికి 12.5% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిపోతున్న మొండి బకాయిల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతోంది. ఈ వ్యవస్థనే బ్యాడ్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో మరోసారి ఈ అంశం తెరపైకొచ్చింది. వాస్తవానికి 2017 ఎకనామిక్ సర్వేలోనే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బకాయిలపై వడ్డీ మాఫీతో పాటు లంచాలకు తావు లేకుండా బ్యాడ్ బ్యాంక్ త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రుణ చెల్లింపుదారుడి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని అతడు చెల్లించాల్సిన రుణం విషయంలో బ్యాడ్ బ్యాంకులు పరిష్కారానికి కృషి చేస్తాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురాం రాజన్తో సహా పలువురు బ్యాడ్ బ్యాంక్ అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకులకు, నాన్ బ్యాంకులకు ముందుగానే నష్టాన్ని గుర్తించే వ్యవస్థలుండాలని వారు స్పష్టం చేశారు. మొండి బాకీల విషయంలో మామూలు బ్యాంకు కంటే బ్యాడ్ బ్యాంక్ బాగా పనిచేస్తుందని దువ్వూరి సుబ్బారావు గతంలో తెలిపారు. ఈ తరహా వ్యవస్థలు ఇతర దేశాల్లో ఇప్పటికే అమలవుతున్నాయి. మలేషియాకు చెందిన ధనహర్త ఆఫ్ మలేషియా బ్యాడ్ బ్యాంకేనని ఉదాహరిస్తున్నారు. బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఆలోచించుకోవాలన్నారు. బ్యాంకింగ్ రంగం ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థిక శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ దీనిపై సానుకూలంగా స్పందించడం గమనార్హం. అయితే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటును కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారి విధానంలో బ్యాడ్ బ్యాంక్ భాగమని విమర్శిస్తున్నారు. తమను అధికారంలోకి తేవడానికి కష్టపడిన కార్పొరేట్లకు తగిన ఫలితం ముట్టచెప్పడమే దీని ఉద్దేశమని ఆరోపిస్తున్నారు. అప్పు కోసం పేదలు పెడితే గ్యారంటీలు కావాలని నానాతిప్పలు పెట్టే బ్యాంకులు కార్పొరేట్లకు మాత్రం గ్యారంటీ లేకుండానే వందలు వేల కోట్ల రుణాలు ఇస్తున్నాయి. ఆ తర్వాత వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినప్పటికీ రికవరీకి ప్రయత్నించవు. బ్యాడ్ బ్యాంక్ పేరుతో ఎగవేతదారులకు అండగా నిలిచే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు. బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం కన్నా ఆ బ్యాడ్ పెద్ద మనుషులపై కొరడా ఝుడిపించి వారి నుంచి బాకీలు వసూలు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఎగవేత రూపంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వారెవరో ప్రజలకు వెల్లడిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. బ్యాడ్ బ్యాంక్ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారితే కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయమాల్య, నీరవ్ మోదీ లాంటి వారు తప్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. బ్యాంకింగ్ విధానంలోనే మార్పులు చేస్తే సరిపోతుందంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటన తర్వాత ఆర్బీఐ గవర్నర్ సానుకూలంగా స్పందించడంతో కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంక్ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.